ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, మరి ఏ రంగాన్ని ఉద్ధరిద్దామని ఆయన ఒక అవకాశం అడిగారంటారా? ఆయన అవకాశం అడిగింది ఆయన కేసుల నుంచి బయటపడతానికి అండి. కేవలం కేసుల నుంచి బయటపడతాను. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఆయన అధికారంలో ఉంటేనే కేసులు ఉండవు. అధికారంలో ఉండాలంటే పథకాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి. ఇది తప్పితే ఆయన ఏం చేయలేడు. ఆ పథకాలు పనిచేది కూడా ఆయన కేసుల కోసం, అధికారం కోసం. అధికారం ఉన్నంత కాలం ఆయన ఏం చేయలేరు కాబట్టి దానికోసం. అంటే ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు, మీకు 151 సీట్లు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పుడు ప్రజలు నమ్మారంటే సిపిఎస్ రద్దు ఒకటి, అమరావతి రాజధాని ఒకటి, అందరికి పెన్షన్లు ఒకటి, ఇవి వందల పథకాలు వందల చూపించారు, ఆశలు పెట్టారు. ఇప్పుడు అమ్మవాడి 15,000 ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఎందుకు కట్ చేయాలి? 15,000 ఇచ్చేవాడికి 1,000 రూపాయలు వేసుకొని ఇవ్వలేవరా? ఎందుకు కట్ చేయాలి? ఇవన్నీ చాతగానవులు చాతగాని పనులు అండి. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది రాజ్యసభతో కలిపి 30 మంది దాకా ఎంపీలు ఉన్నారు, ఇంక 55 మంది సలహాదారులు ఎందుకు? వీళ్ళంతా సన్నాసులా? వీళ్ళంతా సన్నాసులు ఎమ్మెల్యేలు? వీళ్ళు ఎవరు సలహాలు ఇవ్వరా? ఇప్పుడు మీటింగ్లకు వెళ్తే బారిగేట్లు, బురకాలు తీయమని, పెన్నులు తీయమని ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? ఇయ్య ఇచ్చేది సలహాలు, ఇలాంటి సలహాల కోసం సలహాదారులు కావాలా? ఇదన్నీ చాతగాని వాళ్ళు చాతగాని పరిపాలన అండి. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఇంకో 175 ఇస్తారు, ఇంకో 10 లక్షల కోట్లు చేస్తారు, అప్పుడు 20 లక్షల కోట్లు అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, జగన్ కాదు, ఎవడు వచ్చినా ఏమి చేయలేదు. ఇప్పుడు మామూలుగా సెలూన్ షాపులు ఉన్నాయి మన ఏపీలో, సెలూన్ షాపులు యూపీ నుంచి, జార్ఖండ్ నుంచి మామూలుగా రెస్టారెంట్లో కానీ, బారుల్లో కానీ, హోటల్స్లో కానీ పనిచేసేదంతా వాళ్ళే. నెక్స్ట్ ఏపీ నుంచి అలా వలసలు పెరుగుతాయి. అది ఏ రోజు అయితే అక్కడ పడగొట్టాడు అమరావతిలో, ఆ రోజే నాశనం స్టార్ట్ అయింది. ఆయన అయితే రాడు. దీనికోసం కాదు కదా సార్ ప్రజలు నమ్మింది. సరే వాళ్ళ నాన్నగారు చేశారు సీఎంగా, వాళ్ళ అమ్మగారు అడిగారు బైబుల్ పట్టుకున్న బిడ్డకు ఒక అవకాశం ఉండన్నారు, వాళ్ళ చెల్లెలు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంది, ఈ రోజున వాళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయి మాకు ఆంధ్రప్రదేశ్తో జగన్మోహన్ రెడ్డితో ఏం సంబంధం అని అడుగుతున్నారంటే ఎంతవరకు సంబంధం లేనప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు క్షమాపణ చెప్పాలి ఏపీ ప్రజలకి. మాకు సంబంధం లేదు, ఆయన ఎందుకు గెలిపించారు కూడా మాకు సంబంధం లేదు, మేము అడిగింది తప్పే అని క్షమాపణ చెప్పాలి. ఈ రోజు క్షమాపణ చెప్పి అప్పుడు అడగాలి. మరి వాళ్ళని నమ్మే కదా, అందరిని చూసే కదా, రాజశేఖర్ రెడ్డిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ చెల్లి పాదయాత్ర అన్నీ చూసే చేశారు. కానీ ఒక్కటి చూసే మేల 100 రకాల కారణాలు చూసేశారు. భవిష్యత్తు ఏంటి సార్? యువత భవిష్యత్తు ఏంటంటారు? భవిష్యత్తు ఏం లేదండి, నాశనం అయిపోయింది ఆల్రెడీ ఏపీ. ఇంకోసారి వస్తే మాత్రం ఇక వేరే స్టేట్లకు వెళ్ళి వస్తాడు కదా. 175 175 నేను ప్రతి ఇంటికి కొన్ని లక్షలు ఇచ్చాను, బటన్ నొక్కాను, 175 175 మీరు చెప్పండి వెళ్ళి ఇంటింటికి అంటున్నాడు. సరే సార్, ఇప్పుడు ఆయనే చెప్పాడు లాస్ట్ 160,000 కోట్లు పంచానన్నాడు. అప్పు చేసింది ఎంత? 8 లక్షల కోట్లు దాకా చేశాడు. మిగతాది అంత ఏమైంది? రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, నేను సంవత్సరానికి 100,000 కోట్లు ఏమో, ఇప్పుడు 4 సంవత్సరాలు 4 లక్షల కోట్లు ఏడ ఖర్చు పెట్టారు. మరి అప్పు తెచ్చి 4 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? మీరు ఆయనే చెప్పాడు 160,000 కోట్లు పంచానని. మిగతా 8 లక్షల కోట్లు మిగతా 6 లక్షల కోట్లు ఏమైపోయినట్టు, ఎవరు జేబుల్లోకి వెళ్ళినట్టు, ఎవరు చేయరు. ఏ అసలు ప్రెస్ మీట్ సీఎం ఆయన కాదండి, సజ్జల గారు సీఎం. ఆయన సీఎం, జగన్ ఆయన సలహాదారుడు. జగన్ గారు సీఎం, సజ్జల గారు సీఎం. ఈ జగన్ ఇలాంటి పరిస్థితి సార్, అంటే జగ్గారెడ్డి గారు కూడా మీరు 3 రాష్ట్రాలు పెట్టుకోండి, 3 ముఖ్యమంత్రులు పెట్టుకోండి అని. రేపు అమరావతి ఆపి ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం ఏపీని 3 మొక్కలు చేయాల్సిందే సార్, చేయాల్సిందే. పద్నాలుగు మధ్యలో గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా వాళ్ళు సన్నాసుల్లా కనబడుతున్నారు. ఇదా చేసే రాజకీయం అప్పుడు తెలియలేదా? అప్పుడు పిచ్చోడు అసెంబ్లీలో ఉన్నప్పుడు, అప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకడన్నా కడ్డిచ్చాడా? ఇప్పుడు మాకు తెనాలి ఎమ్మెల్యే ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే లోకల్ కావాలన్నారు, మరి రాజధాని కూడా మాకు లోకల్ కావాలి, పోరాడమానండి, పోరాడరట. ప్రజలు పిచ్చోళ్ళు గొర్రెలండి, అంతే డబ్బు. జనాల్ని పిచ్చాడు చేశాడండి జనాల్ని. ఏమండి చేప గరెందుకు వేస్తాం? ముందు చేప కడుపుని ఉంటుంది, తర్వాత దాన్ని వేయించుకొని మనం తింటాం. ఇతను చేసిన పని కూడా అదే, 33 రకాల ఆశలు కల్పించాడు, పిచ్చాళ్ళే ఓటేశారు. ఇవాళ చక్కగా తను అనుకునేది చేస్తున్నాడు. పాదయాత్ర చేసేటప్పుడు 3 రాజధానులు పెడతాననే మాట అన్నాడా? అన్నాడా? ఒక్క మాట చెప్పండి. లేదు కదా. ఏడు ఇల్లు కట్టుకున్నాడు, ఏడే ఉంటున్నాను, రాజధాని మారిపోదు, పోలవరం నేను ఇంకా ఫాస్ట్ పూర్తి చేస్తాను అని చెప్పాడు. అసలు పాదయాత్ర చేసేటప్పుడు అన్న మాటకి, ఇప్పుడనే మాటకి ఏమన్నా పొంతన ఉందా? అదే పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే మంత్రి గారు పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకునే లోపు మేము చేస్తామని సరదాగా జోకులు వేసుకునే అంత జాతీయ ప్రజల మీద జోకులు. రాష్ట్రాన్ని హాస్యాస్పదం చేశాడు తప్ప అతను చేసిన ఒక్క మంచి పని లేదు.
అతను ఎరేశాడు ఆ మైకుల్ని మంచి పోలవరం 71% చంద్రబాబు పూర్తి చేసి ఇచ్చాడు ఆ పై 29% నేను చేయలేకపోయాడు చేస్తే అతనికి మంచి పేరు ఉండేదిగా రేపు చంద్రబాబు అన్నాడు ఇతను ఉన్నాడు చేసిన మంచి పని అట్ట ఆగిపోద్ది కదా ప్రజల గుర్తుంటది కదా రాష్ట్రమే మన రాష్ట్రం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ 29 రాష్ట్రాల్లో హాస్యాస్పదం ఏదంటే మన మన రాష్ట్రమే ఎక్కడ ఏ పిల్లడైనా మీ రాజధాని ఎదురా అంటే చెప్పలేరు సో మన ప్రజలకు ఏమీ అట్లా అట్లా అసలు ఏమీ లేదు క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు ఏపీకి అంతే ఎవరు వచ్చినా కూడా ఉపయోగం కూడా ఏమీ లేదు ఆ రకంగా గోతిలో పెట్టేశాడు రాష్ట్రాన్ని అది అన్నా ఈ రోజు మీలాంటి సామాన్యులు ఈ కరెంటు బిల్లులు కానీ చెత్త పన్నులు కానీ అసలు ఇవన్నీ కట్టే పరిస్థితి ఉందా అన్న ఎక్కడ ఉందండి మాకు అయినా వాళ్ళు ఫైన్ వేస్తున్నారు దానికి ఫైన్ వేసి ఫైన్ దానికి ఫైన్ దానికి ఫైన్ వేస్తున్నారు మూడు నెలల బిల్లు కట్టలేదన్నా దానికి ఫైన్ వేశారు కరెంటు బిల్లు ఒక నెల ఆపితే ఫీజు లాక్కెళ్ళారు మరి వీటి కోసమే నాయన ఒక అవకాశం ఉండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు నేను బాగా చేస్తా పరిపాలన అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారండి చేస్తారు కాదంటలా ఏం చేశారు ఏం చేయాల మొత్తం దోలు తీసిపేసేస్తున్నారు అసలు ఈ రోజున రోడ్లు లేవు పనులు లేవు ఒక రూపాయి సంపాదన వచ్చే పరిస్థితి ఉందా అన్న ఎక్కడుందండి ఎక్కడుంది ఇసుక 5000 ఏమైనా కట్టుకోవాలని కుదురుతుందా ఏమైనా కూరగాయలు కొనాలని కుదురుతుందా అయ్యో ముందా మందు లేకపోతే సచిపోతారు వాళ్ళు అదొకటి ఇంకో ఇంకోటి ఉంది జేబులో బ్రాండ్ పేరైనా తెలుస్తుందా గుర్రము దాని పేరు తెలుదు ఆడైతే 120 అంత ముందు 60 రూపాయలు 150 ఇక్కడ అక్కడైతే 210 బార్ షాపుల్లో అంటే కొంచెం వాటర్ ఇస్తారు కదా కొంచెం నిమ్మకాయ ముక్కు పెడతారు మరి ఇన్ని చెప్పిన వ్యక్తి అసలు పూర్తిగా తీసేస్తాను మద్యం అనేది లేకుండా చేస్తాను సామాన్యుడికి షాక్ కొట్టేలా చేస్తాను అన్నాడుగా మరి ఏం చేయరు తాగకుండా ఉంటున్నారా ఎంత తాగుతారు తాగకుండా ఎవరు ఉండరు అంతా తాగవాళ్లే మరి పిల్లలకు రూపాయి తీసుకెళ్ళాలి కదా సాయంత్రం ఉండవు కదండి ఇక్కడ కట్టడానికి సరిపోతుంది ఇంకెక్కడ తీసుకెళ్తావు మరి డబ్బులు ఇస్తున్నా పథకాలు ఇస్తున్నా అంటున్నాడుగా ఏమోడు ఇస్తాడండి ఇటు ఇస్తాడా అనిపించాడు అంటే రూపాయి ఇచ్చి ఇంకో రూపాయి రూపాయి ఇస్తే 4 రూపాయలు ఆగుతాడు కావాలంటే తెలుస్తుందా విషయం ఎందుకు తెలుదు మరి ఈసారి కూడా 175 సీట్లు వస్తాయి నాకు అని చెప్తున్నాడు ఆయన చెప్తారుగా చెప్తారండి వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉందండి కొట్టేస్తారు దాంతో ఉంది కాదుగా లేదు రోడ్లు బాగోలా లేవు బస్సులు పెంచి రేట్లు పెంచేశాడు మొత్తం పెంచేస్తారు బాదుడే బాదుడు అన్నాడు అప్పుడు ఆయన ఇప్పుడు అంతే అంటే పరిపాలన ఈ 3.5 ఏళ్ళు నేను డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు డబ్బులు ఇస్తున్నాడా సరిపోతున్నాయా ఏం స్నానం అండి స్నానం పని ఉందా అసలు ఏం పని లేదు పని కల్పించడానికి అవకాశం లేదు మరి ఎట్లా పెరిగిన ధరలు నిత్యావసరాలు మరి ఇవన్నీ ఎలా కట్టుకోవాలి ఏమైనా మనం కష్టమైన మనం సంపాదించుకున్న భావన కూడా మన తినడానికి దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆయన పెంచిన ధరలు అంటే ఇంకా పెంచుతున్నాను కానీ మనం లోతులోనే ఉంటున్నాం మేము లోతుగానే ఉంటున్నాం పనికి రావట్లేదు ఎందుకంటే వాడి ఇష్టమైన రేట్లు పెంచుకున్నాను నాదే రాజ్యం నాదే దేశం అన్నట్టుగా నా రాష్ట్రం నేను ఏమైనా చేసుకుంటాను అని పైన కూడా ఆప్షన్ కూడా ఏమి లేవు కానీ ప్రజలు నమ్మి ఓటేశారు కదా అంటే నువ్వు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా నేను బాగా చేస్తాను నేను యువకుడిని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటేనే కదా ప్రజలు నమ్మి ఓటేశారు ఆ నమ్మకం లేదండి అసలు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసేసాను ఏమి లేదు అక్కడ మరి ఈసారి ఆలోచిస్తారు 175 కాదు కానీ 70 కోట్లు కావాలి 70 కోట్లు ప్రజలు అయితే మామూలుగా కానీ నష్టం కన్నంలో నష్టం కనబడుతుంది అన్నమాట